నేను ఇందాక చాలా సెక్యూర్డ్గా కూర్చున్న ఫీలింగ్ ఉండింది. ఏంటంటే ప్రశాంత్ ఐ మీన్ ప్రవీణ్ సత్తార్ గారు అండ్ ప్రశాంత్ వర్మ ఇద్దరు మధ్యలో కూర్చొని నాకు సూపర్ డైరెక్టర్స్ ఉన్నారు సపోర్ట్గా అన్న ఫీల్తో ఉన్నాను. నిజం కూడా అది. ఇంతకుముందు కోడి రామకృష్ణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, పినిశెట్టి రవిరాజా గారు వీళ్ళందరూ నాతో సినిమా చేసిన వాళ్ళు, చాలా ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళు. సో మన డైరెక్టర్లు ఉన్నారు. ఎప్పుడైనా కొంచెం మనం కమర్షియల్గా ఏదైనా కింద దిగితే వీళ్ళు మమ్మల్ని కాపాడతారు అన్న ఒక మనసులో ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం ఉంటుంది. అప్పుడు వాళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళతో ఆ ధైర్యం వచ్చింది. అండ్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడింది చూశారు కదా, ఇంత సంతోషంగా, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత హ్యాపీగా నేను ఆయనతో ఎప్పుడో బిగినింగ్ నుంచి చూశాను, కానీ ఇలా చూసింది లేదు. ఎందుకంటే ఆల్ బికాస్ ఆఫ్ ద కల్కి. సో నాకు, నేను ఇంకా కల్కి సినిమా చూడలేదు, ఒక 3 రీల్స్ చూశాను. ఎందుకంటే ఫీల్ ఎలా ఉంది అని, నాకే నెక్స్ట్ ఇది ఇది అని చూసేటప్పుడు ఐ కుడెంట్, ఈవెన్ దో నేను యాక్ట్ చేసినా కూడా నెక్స్ట్ ఏం వస్తుంది అనేది నేను ఎదురు చూడలేకపోయాను. ఫస్ట్ 3 రీల్సే ఇంకా పోను పోను సూపర్గా ఉంటుంది, నా పిల్లలు మీరు ఫస్ట్ ఆఫర్కైనా చూడొచ్చుగా డాడీ అని అన్నారు. లేదు బంగారు, నాకు ఐ వాంట్ టు సీ ఇట్ ఫుల్లీ విజువల్గా, అన్ని ఫస్ట్ కాపీ చూస్తే బాగుంటుంది, నాకు తెలుసు కదా అన్నీ అని నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ రియలీ వెరీ కాన్ఫిడెంట్. అండ్ దీని అంతటి కారణం ఈ కల్కి పుట్టి ఇంత, ఐ మీన్ ఇంత మెచ్చుకునే అంత వచ్చిందంటే దానికి అన్నిటి కారణం ప్రవీణ్ సత్తార్ గారే. ఆయనే మాకు ఒక మార్క్ పెట్టేశారు. ఎందుకంటే మనం స్కూల్లో ఓ క్లాస్లో డిస్టింక్షన్ పాస్ అయ్యామనుకోండి, తర్వాత ఆ డిస్టింక్షన్కి తగ్గితే చాలు, అందరు తిడతారు, ఇంట్లో పేరెంట్స్ నుంచి అందరు తిడతారు. సో అలాగా మమ్మల్ని ఏదో లెవెల్లో తీసుకెళ్ళి పెట్టేశారు. ఇప్పుడు ఆ లెవెల్ నుంచి మేము ఆ లెవెల్కి వెళ్ళాలి, అదే మా అందరి టార్గెట్. ఈసారి నా బర్త్డే, ఐ డిడ్ వాంట్ టు సెలబ్రేట్. అప్పుడు నేను మా మదర్ చనిపోయారన్న ఫీల్లో, డిప్రెషన్లో సెలబ్రేట్ చేసుకోలేదో అని ప్రవీణ్ సత్తార్ ఏం చేశారంటే, వాళ్ళ ఇంట్లో మమ్మల్ని అందరిని పిలిచి, నన్ను నా ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్ని అందరిని పిలిచి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన ఇంట్లో కొత్త థియేటర్లో గరుడ వేగ ట్రైలర్ అందరికీ చూపించారు. అప్పుడు ప్రశాంత్ వర్మ కూడా ఉన్నారు. ఉన్నప్పుడు నేను ఆ గరుడ వేగ ట్రైలర్ మళ్ళీ చూసి నేను ప్రశాంత్ వర్మ దగ్గర వెళ్ళి, ప్రశాంత్ మన ఇప్పుడు ఈ ట్రైలర్ని మనం బీట్ చేయాలి, అది మీ వల్ల కుదురుతుందా? అప్పుడు సబ్జెక్ట్ అన్ని షూటింగ్ వెళ్ళడం మొదలైంది. సో వెళ్ళడం పోయింది, మీ వల్ల కుదురుతుందా అంటే అందరూ ఉన్నారు కదా ఎవరికి తెలియకుండా, ప్రశాంత్ అన్నారు, నాకు బాగా గుర్తు. సో మాకు టార్గెటే మన ప్రవీణ్ సత్తార్ గారు పెట్టిన టార్గెట్. సో ఆ టార్గెట్ని బీట్ చేయాలి, లేదా ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి అన్న ఐ మీన్ కష్టంతో మేము రీచ్ అయ్యామన్న నమ్మకంతో ఇప్పుడు ఉన్నాము. ఇప్పుడు ట్రైలర్ చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఇంకా ప్రవీణ్ సత్తార్ గారు ఏం చెప్తారో. కానీ అది టోటలీ, దట్ ఈస్ గరుడవేగా ఈజ్ అ టోటలీ డిఫరెంట్ పీరియడ్, ఇప్పుడు లేటెస్ట్ పీరియడ్ అది. కానీ ఇది 1983, టోటలీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ గరుడవేగా చూసిన ఆడియన్స్కి తప్పకుండా కలిగి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అన్న నమ్మకం నాకు కలిగింది. ఇంకా చెప్పాలంటే జీవిత, ప్రతి సినిమాకి జీవితానే నా సినిమాల్ని బ్రహ్మాండంగా తీసుకురావడంలో చాలా కష్టపడతారు. నేను సబ్జెక్టు విన్న తర్వాత నేను ఇంకా క్యారెక్టర్, నా ఎక్సర్సైజ్,
లేదా నేను సమ్ మెడిసిన్ ఇలా ఉంటానే కానీ ఐ విల్ నేను మిగిలిన ప్రొడక్షన్ ఐ మీన్ రేపు ఏం షూటింగ్ ఏం ప్లాన్ చేయాలి ఇదంతా నేను చూడను. సో బట్ జీవిత వచ్చి ఇక్కడ ఈయన చెప్పినట్టు ఈయన క్రియేటివిటీని తీసుకురావాలి అంటే అక్కడికి ఏమి తగ్గకూడదు. కళ్యాణ్ గారికి మనం బిగినింగ్ ఓ బడ్జెట్ చెప్పేశాము, ఆ బడ్జెట్ని క్రాస్ చేయకూడదు అనే దీంట్లో ఆయన ఉంటారు. జీవిత కష్టపడి కళ్యాణ్ గారికి చెప్పి ఇంతకుముందు అలాగే ప్రవీణ్ సత్తారు గరుడవేగ చేసినప్పుడు కూడా ఆయన చాలా అందంగా చెప్తారు ఏంటంటే జీవిత గారు ఇది మన 10 crores చేయొచ్చు, 20 crores చేయొచ్చు, 30 crores కూడా చేయొచ్చు అని 3 episodes చెప్తారు. మనకి ఆ 3వ 30 crores ఎపిసోడే సూపర్గా ఉంటుంది సార్ సార్ వీ ప్రిఫర్ దట్ అని అలా వెళ్ళి ఆ సినిమా అలా వెళ్ళాం. సో అలాగే ఇక్కడ కూడా సో మెనీ సిమిలారిటీస్ అక్కడ జరిగినట్టే ఇక్కడ చాలా జరిగింది. అండ్ డైరెక్టర్గా ప్రవీణ్ సత్తార్తో ఫస్ట్ యాక్ట్ చేసేప్పుడు నాకు టెన్షన్ ఎందుకంటే ఆయన ఒక టెన్షన్ పార్టీ అంటే ఆయన టెన్షన్ ఫుల్ అన్నీ మా మైండ్లో పెట్టుకుని ఈవెన్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆయన చూస్తూ ఉంటారు. సో ఆ టెన్షన్లో ఆయన ముందే డైలాగ్స్ ఇచ్చేసి అందరినీ ప్రిపేర్డ్గా ఉండాలి అని ఎదురు చూస్తారు. నాకు ముందు డైలాగ్ చూస్తే నాకు ఏమి రాదు, అప్పుడప్పుడే నేను చూసుకోవాలి. సో ఇలాగ ఫస్ట్ 2-3 రోజులు తర్వాత ఆయన వర్క్ని చూసి నాకు చాలా నమ్మకం వచ్చేసింది, సినిమా సూపర్గా వస్తుంది అన్న. కానీ ఆయన మాత్రం ఏమంటారంటే నేను యాక్ట్ చేస్తుంటే రాజశేఖర్ గారు తగ్గండి ప్లీజ్ తగ్గించండి ఇంత వద్దు అని మనం ఓవర్గా చేస్తాం, ఇంత నన్ను అలా చేపించి అలవాటు చేయించేశారు ఇంతకుముందు. సో అలానే చాలా హై వోల్టేజెస్ చేస్తుంటే ఈయన లేదు తగ్గించండి తగ్గించండి యువర్ ఎన్ఐ ఆఫీసర్ ఇప్పుడు అది మీకు రొటీన్ థింగ్ మీకు ఎంత కొత్త కాదు అన్నట్టు చెప్పి ఇలా నేను తయారయ్యి నేను ఓకే ప్రశాంత్ వర్మ సినిమాకి నేను రెడీ అయిపోయాను అని అనుకుని వస్తే ఆయన ఇంకా సార్ మీ పక్కన ఉన్నారు ఇక్కడ ఉన్న వారి దగ్గర ఎందుకు సార్ అంత అరిచి మాట్లాడతారు, ఇంత డిస్టెన్స్లో మాట్లాడేట్టు మాట్లాడండి సార్ తగ్గించండి సార్ తగ్గించండి సార్ అని. సో ఇలా ఇప్పుడు యంగర్ జనరేషన్ దగ్గర బాగా వర్క్ చేయడం నేర్చుకున్నాను. సో ఇంకా ఉన్న యంగర్ జనరేషన్ వెల్కమ్ రండి, మంచి సబ్జెక్ట్ ఉంటే నెక్స్ట్ చేద్దాం. సూపర్ ప్రొడ్యూసర్ ఉన్నారు మన కళ్యాణ్ గారు అండ్ ఇప్పుడు ఈ గరుడవేగ కలికి తర్వాత నేను ఒకటి అది ఇవాళ ఆయన అనౌన్స్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఏంటంటే కల్కి ఐ మీన్ సారీ గరుడవేగ 2 పార్ట్ 2 నాకు ఏంటంటే గరుడవేగ పార్ట్ 2 ప్రవీణ్ సత్తార్ గారు చేయాలి, కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్గా ఉండాలి, సూపర్గా ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ నేను వినలేదు, సబ్జెక్ట్ వినేశారు అది నెక్స్ట్ లెవెల్ అని కూడా చెప్పేశారు. సో ఇదండి.